జీడి మామిడికాయలంటే మీలో ఎంతమందికి ఇష్టం? జీడి మామిడికాయలతో పాటు ఇలా జీడి పిక్కలు కూడా దొరికితే మీరేం చేస్తారు? నేనైతే జీడి మామిడికాయలు తినేసా జీడి పిక్కల కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నా. యుద్ధం ఏంటనుకుంటున్నారా? ఏం చెప్పనండి, ఈ జీడి పిక్కల నుంచి జీడిపప్పుని తీసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేసింది. అప్పుడు అర్థమైంది జీడిపిక్క నుంచి జీడిపప్పును తీయడం ఇంత కష్టమా అని. అందుకే అనుకుంటా జీడిపప్పు ఇంత రేటు ఉంటుంది. నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి, కత్తిపీటతో కుస్తీ పడే కన్నా బాగా అలవాటున్న చాకుతోనే నేనైతే జీడిపిక్కల్ని ఈజీగా ఎలా కొయ్యాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీకేమన్నా ఉపయోగపడుతుందేమో ఒకసారి చూసేయండి. చూపించిన విధంగా జీడిపప్పు వెనుక భాగాన చాకుతో కొద్దిగా కట్ చేసి దాన్ని ఈ విధంగా రాయితో అయితే కొట్టండి. ఈజీగా రెండు ముక్కలు అయితే అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీగా అయితే చేయొచ్చు. మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే కట్ చేసేయండి. మీకు కట్ చేయడం గనక ఇబ్బందిగా అనిపిస్తే, మీకు ఎవరి మీదైనా కోపం గనక ఉంటే వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి, చాలా ఈజీగా కట్ అయిపోతాయి. నేనైతే అలాగే చేశాను. మరి మీరు కూడా ట్రై చేయండి, వర్కౌట్ అవ్వచ్చేమో. అసలు పని అయిందంటే కొసరు పని అన్నట్టు ఇప్పుడే అసలు పని మొదలయ్యింది. ఏంటంటే ఇప్పుడు జీడిపప్పును అయితే బయటకు తీయాలి. కొన్ని అయితే ఈజీగా వచ్చినాయండి, కొన్ని అయితే నేను రాను, నువ్వెంతలాగినా నేను రాను అంటూ నాతో ఆడుకున్నాయండి. మనమేమన్నా వదిలిపెడతామా? చీపురు పుల్లని తీసుకొని మరీ లాగి పడేసా బయటికి. మనం లాగితే వచ్చేయాల్సిందే మరి ఏదైనా. ఈ విధంగా మొత్తం జీడిపప్పును అయితే బయటికి తీయడానికి నాకు ఒక పావు గంట అయితే పట్టిందండి. వీడియోలో చూపించినంత ఈజీగా అయితే ఏమీ రాలేదు. కానీ ఈ జీడిపప్పు బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఈ పప్పు కన్నా తొక్కలే ఎక్కువ ఉన్నాయి. ఏంటో ఈ తొక్కల కోసం పెట్టినట్టున్నా మీ కాస్ట్ అంతనే. చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇంకెంత వస్తే అంతే తీసుకోవాలి. ఏం చేస్తాం, అలాగని తొక్కలైతే వండుకోలేం కదా. నా వీడియో నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా, లైక్ చేయడం మర్చిపోకండి.